ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎలక్షన్ టైంలో ఏ అవకాశం వచ్చినా ఏ అంశం బయటపడినా ఒకరి మేడకు ఒకరు చుట్టుకోవడం ఒక వ్యాపకంగా మార్చుకున్నాయి. దాని యొక్క దుష్ఫలితం ఈరోజు విశాఖకు సంబంధించిన మనం చూస్తున్నాం. ఇప్పుడు సిబిఐ చెప్పాల్సిన పనులే రాజకీయ పార్టీలు చెప్పేస్తే ఇంకా సిబిఐ విచారణ ఎందుకు? కాబట్టి సిబిఐ ప్రస్తుతానికి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో నడుస్తుంది. ఒకరోజు అటో ఇటో వాస్తవాలు తెలుస్తాయి. ఎలక్షన్ కూడా ఇంకా 40 రోజులు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు సాంకేతిక అంశాల్లో వాళ్ళకి కావలసిన కామా పులి స్టాప్లో పట్టుకొని ప్రత్యర్థి మీద నెపనెట్టే కార్యక్రమం కాకుండా సమయాన్ని పాటిస్తే ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో అన్ని విషయాలు సిబిఐ చెప్తుంది. ఒక సాధికారిక సంస్థగా ఉన్నటువంటి సిబిఐ చెప్పేదే ప్రజలు నమ్మాలి, అదే కరెక్ట్ కూడా. అంతకు ముందుగానే తమకున్న అవకాశాలను ఆధారంగా చేసుకొని ప్రత్యర్థుల పైన నెపన్ ఒకరిపైన ఒకరు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సాంకేతిక అంశాల పట్టి ఎవరికి అనుకూలంగా ఉన్న అంశాలు వారు మాట్లాడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది? రాజకీయ రచ్చ అవుతుంది తప్ప సమస్యకు పరిష్కారం దొరకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, విశాఖపట్నానికి సంబంధించి ఇంత మొత్తంలో డ్రగ్స్ రావడం లేదా మత్తు పదార్థాలు బయట నుంచి రావడం అనేది ఒక ఆందోళన కలిగించే అంశం. దీని పట్ల ప్రతి సగటు తెలుగు ప్రజలు ఆందోళన చెందాలి. ఈ సమస్య వీలైన త్వరలో దోషులు ఎవరో, వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరో, ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈ రెండు పార్టీల మధ్య వివాదం ఎట్లా నడుస్తుంది? ఫస్ట్ ఒక దాదాపు 1 డే ముందు, దాదాపు 20 గంటల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక ట్విట్టర్లో పెట్టారు. వాళ్ళు పెట్టింది కూడా ఏం అబద్ధం కాదు. ఏం పెట్టారు? సిబిఐ ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీని పెట్టారు. కానీ ఇంటర్ప్రిటేషన్స్ ఏమైపోతున్నాయి? సిబిఐ ఇంటర్ప్రిటేషన్ దాంట్లో ఏం చెప్పారు? ఒక పాయింట్ కోడ్ చేశారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు లేదా ప్రభుత్వ వ్యవస్థ మాకు సహకరించలేదని ఇంటర్ప్రిటేషన్ చేసేస్తున్నారు. నిజానికి వాళ్ళు వాడిన పదం అది కాదు. వాళ్ళు ఏమాడతారు? ఆంధ్రప్రదేశ్ పోలీస్ అఫీషియల్స్ కానీ లేదా కొంతమంది సిబ్బంది కానీ మరియు కోర్టు సిబ్బంది కానీ ఆ గుమిగూడడం వల్ల ప్రాసెస్ లేట్ అయింది అంటారు. ప్రాసెస్ లేట్ కావడానికి వ్యతిరేకంగా పనిచేయడానికి మధ్య చాలా వ్యత్యాసం. ఇక్కడ మన కమిషనర్ ఆఫ్ విశాఖపట్నం రవికుమార్ గారు, రవిశంకర్ గారు ఏం చెప్తారు? మమ్మల్ని వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఏ దేనికి? వాళ్ళ డాక్స్కి సంబంధించిగా ఇన్వైట్ చేశారు, మేము వెళ్ళాము. అయితే వాళ్ళ ఎంక్వైరీకి మా ఏదైతే డాక్స్ ఉన్నాయో ఇది సరిపోదు, ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్లు పంపాలి, మేము కోఆర్డినేషన్లో ఉన్నాం, ఇది కమ్యూనికేషన్ గ్యాప్ ఏం కాదు, ఇది పర్ఫెక్ట్గా వాళ్ళు మాకు థ్యాంక్స్ గారు చెప్పారని ఆయన అంటాడు. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్. కాబట్టి ఈ వాళ్ళ మధ్య లేని సమస్యని చిన్న చిన్న కారణాలు తీసుకొని వీళ్ళు మాట్లాడతారు. దీని కౌంటర్గా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పి మా నెత్తిన రాళ్ళేస్తారా అని చెప్పి ఏం చేశారు? వారు ఏదైతే కంపెనీ మీద కేసు రిజిస్టర్ చేశారో ఆ కంపెనీలో ఉన్న కొంతమంది పేర్లు చెప్పి వాళ్ళకి వాళ్ళకున్న అనుబంధాలు ఆధారంగా చేసుకుని దానిపైన విచారణ జరపని వారు అంటారు. ఎత్తులు పై ఎత్తులే తప్ప ఇందులో ఏముంది? కాబట్టి సిబిఐ విచారణ చేయనివ్వండి, వాస్తవాలు బయటకు వస్తాయి. అంతవరకు రెండు పార్టీలు సమయాలను పాటించకపోతే గందరగోళం సాధించి ఖచ్చితంగా ప్రజల్లో ఒక అపనమ్మకం ఏర్పడుతుంది వ్యవస్థల పట్ల. ఇప్పుడు ఏమవుతుంది? ఈరోజు రవిశంకర్ గారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి వీళ్ళు అంటారు. సిబిఐ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి బీజేపీ తెలుగుదేశం కలిసి కాబట్టి వాళ్ళు అంటారు వీళ్ళంటే ఏమవుతుంది? వ్యవస్థల మీద నమ్మకం పోతుంది కదా. జరగనివ్వండి, సిబిఐ పని సిబిఐ చేయనివ్వండి. అంతవరకు రెండు ప్రధాన పార్టీలు సమయాన్ని పాటించాలి. నా అభిప్రాయం ఏంటంటే మామూలు సందర్భాల్లో విచారణ సమస్యలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు ప్రకటించుకోవచ్చు, వాళ్ళని మనం కండిషన్ పెట్టలేం విచారణని. కానీ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి రెండు పార్టీలు ప్రధానంగా మోహరించి మాట్లాడుతున్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకొని సిబిఐని ఇప్పటివరకు ఇది ఏం జరిగింది, వాళ్ళ దగ్గర ఏమున్నాయి, ఏం అనుమానిస్తున్నారు, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, ఒక కాన్ఫిడెన్స్ కల్పించే బదులు ఒక సాధికారికంగా ఒక అఫీషియల్గా వాళ్ళు ఒక మాట్లాడితే బెటర్, మాట్లాడి జరిగిన విషయాలు చెప్తే అప్పుడు ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది. అది ఇప్పుడున్న పరిస్థితిలో సొల్యూషన్ కనిపిస్తూ ఉంది. లేకపోతే ఏమవుతుంది? ఒకరు ఒకరు మీద వేసుకొని వ్యవస్థల మీద.